ఇలా చేస్తే ఓట్లు పడతాయా? చంద్రబాబు కాలం చెల్లిన రాజకీయం. ఎన్నికలు వస్తున్నాయంటే అనుకూల మీడియాతో పుంఖాను పుంఖాలుగా వార్తలు రాయించుకోవడం పాత పద్ధతి. ఇప్పటికీ రాజకీయ పార్టీలు ఈ పద్ధతిని ఫాలో అవుతున్నా సోషల్ మీడియాలో పేడి ప్రచారం వీటికి అదనంగా మారింది. అయితే అప్పట్లో వార్తలతో పాటు ప్రత్యేకంగా పుస్తకాలు కూడా రెడీమేడ్గా ఎన్నికలప్పుడు విడుదలవుతుండేవి. ఇప్పుడు కూడా చంద్రబాబు అదే ఫార్ములా ప్రయోగించాలని చూస్తున్నారు. తాజాగా ఆయనపై ఓ కొత్త పుస్తకం రూపొందింది. డీకోడింగ్ ద లీడర్ అనే పేరుతో వస్తున్న ఈ పుస్తకాన్ని ఈ నెల 16వ తేదీన అధికారికంగా ఆవిష్కరిస్తారు. గతంలో కూడా చంద్రబాబుపై చాలా పుస్తకాలు రాశారు. ఆ మాటకు వస్తే ఎన్టీఆర్కు పోటీగా చంద్రబాబు తన గురించి పుస్తకాలు రాయించుకున్నారు. వాటి విడుదల సమయంలో హడావిడి జరిగినా తర్వాత ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు కూడా చంద్రబాబు ఎన్నికల వేళ ఓ పుస్తకం రాయించారు. చంద్రబాబు సుదీర్ఘ రాజకీయ అనుభవం, నాయకత్వ లక్షణాలు, పరిపూర్ణ వ్యక్తిత్వం గురించి ఈ పుస్తకం తెలియజేస్తోందంటూ అప్పుడే ఎల్లే మీడియా బాకాలు ఊదడం మొదలుపెట్టింది. చంద్రబాబు జైలు జీవితం తర్వాత విడుదలవుతున్న తొలి పుస్తకం ఇదే అయినా ఇందులో ఆయన జైలు కథ మాత్రం ఉండదట. ఆయన తప్పులన్నీ కప్పిపుచ్చి కేవలం గొప్పలు చెప్పుకోవడానికే ఈ పుస్తకాన్ని ఇప్పుడు విడుదల చేస్తున్నారనేది మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. అయితే ఈ పాతకాలం ఫార్ములాలు ఓట్ల రూపంలో మారతాయా, ఆయన పాపాలు కడిగేస్తాయా అనేది తేలాల్సి ఉంది. విభజన అనంతరం ఏపీని దేశంలోనే అగ్రగామిగా మార్చాలని చంద్రబాబు చేసిన ప్రయత్నంలో ఎదుర్కొన్న సమస్యలు, వాటిని ఆయన ఎలా పరిష్కరించారనే అంశాలను ఈ పుస్తకంలో రచయిత చర్చించారట. లక్షలాది మంది యువతకు ఉపాధి కల్పించే ఉద్దేశంతో కియా మోటార్స్ను రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు తపన పడ్డారని, అరకు కాఫీని ప్రపంచ బ్రాండ్గా నిలపాలని చంద్రబాబు కలలు కనేవారని, గిరిజనులకు మంచి ఉపాధి అవకాశాలు రావాలని తపించారంటూ ఈ పుస్తకంలో భజన ఉంటుందని సమాచారం.